తెల్లారలేదా? ఇక లేతా కదా, ఎంతసేపు అంటావు? ఏం మొత్తుకుంటానవే, లేవనా? రాత్రి అంతా దోమలు కొట్టుకుంటానికే సరిపా, నిద్ర అవ్వట్లేదు, మన్నవ్వట్లేదు. కొట్టుకోంగ కొట్టుకోంగ కన్ను అంటుకున్నది. చల్లగా వందామంటే జల్లే తెల్లారిందా? తెల్లారలే, ఇప్పుడే పొదుగుతుంది. అయ్యో, పొద్దుగాల పొద్దుగాలే పరిగాజం ఆడబడుతుంది నాతోని. నేనేమన్నా పరిగాజకాల లెక్కనే ఉంటాయి. సరే గాని కరెంటు పెట్టిరావా, ఈ ఆటిస్తుంది పొద్దటి కరెంటు. మా పోత నాకు తెలియదా, సాయ పెట్టినవా? ఇంకా పాలు తేయలే. రమేష్ గాని లేపు, పోయి పాలు తెస్తాడు. రమేషు, ఓ రమేషు, ఓ పోడా, లే రాజురా. ఎంతసేపు అంటావు? నడియాం రాత్రి దాకా టీవీ చూడకురా అంటే ఇనవా? పొద్దుగాలు లేవా? లే లే, లేచి గా మళ్ళక్కింటికి పోయి పాలు లేపు. మళ్ళీ అన్ని నీళ్ళు కలిపిన పాలు పోతుంది. సాయ మంచుకుంటలేదు, ఏం మంచుకుంటలేదు. మళ్ళీ అంటే అర్ర పోడా, నీకన్నా పెద్ద చిన్నదా మళ్ళక్క అనాలే. దాని ముంగడికి ఇట్లానే దౌడపోను జరుగుతుంది. అయినా అమ్ముకుంటోళ్ళు పిన్నై పిన్నట్టు పోతారా? ఇవ్వపోతే తేపో, ఇన్ని నీళ్ళు కలుపుకోరా. ఈ పూరంతో గోసనే ఉన్నది, పూలమ్మ పేరు ఖరాబ్ చేయమంటే. బాగానే పేరు ఖరాబ్ చేస్తానే. సక్క పోయి సక్కరా, తువ్వలు ఎవరితో లొల్లి పెట్టుకోకు, ఎవరు జోలుకోకు. జల్దిరా, నాన్న కరెంటు కడుకోతాడు. జల్లాట పోడా, పండ్లు మంచుకోదాం. నాలుక మంచిగా రాయి, పండ్లు బంగారు రంగు వస్తాయి. కొంచెం గట్టిగా ఊసిపోయే పండ్లేనే, ఎట్లా దొరికింది? చెప్పింది చేయక నడవేందుకు మాట్లాడతారా? మీ ఇద్దరు గోసే ఉన్నది నాకు. ఈ పోరడు ఎట్లా రేపు వస్తాడో ఏందో. చెట్టోటి అయితే ఇత్తోటి అయిద్దా, అవ్వలెక్క కొడుకు. అయ్యే లక్షణాలు ఏం రాలే, అన్ని అవ్వ లక్షణాలు వచ్చినాయి. గొష ఎక్కడో పదేపు. అన్ని తెచ్చుకోవా అనే, పని తక్కువ ఎగిరే ఎక్కువ. నాలుగు అడుగులు నడుచటానికే యాష్టకత్తందా, పానం సుఖానికి వచ్చింది పో. నేను వేసుకున్నాక నా సుఖం గంగలు కలిసింది పో. సుఖం అట సుఖం. నేను కూసుండి తింటాను. తి చక్కెర తక్కువ వేసినావే, ఇగో పట్టు. ఓ పోడా, ఇంటికాడనే ఉండు. ఇయ్యాలి వలన రమేష్ గారు కొట్టిండు తిట్టిండు అని ఇంటికి రావాలి. ఈపు ఈపు సాపు చేత్త బిడ్డ. అన్న అవతలు పోనీయక, ఇంటికాడనే ఉంచు. సరే అమ్మ అమ్మ, నేను ఆడుకుంటా. ఇంట్లో ఆడుకోపు, అవతల ఆడుకుంటా. ఎవరి చదువుకోను, ఎవరు చదువుకోవా మరి? పోను, ఎవ్వరు జోలుకోకు మరి, నాన్నత్త కొడతాడు. పోయి అంగి మార్చుకొని ఆడుకోపు. మా అమ్మ మంచిది. ఈ సార్ నన్ను మస్తు సార్లు కొట్టిండు, ఇవాళ ఈ సార్ పని అయినట్టే. దాసార్దా, ఇవాళ నీ సైకిల్ పని నీ పని అయినట్టే. భూమి మీద అంబాడుతాన్నా, చూసుకుంటేనే అడ్డం పడ్డవా సార్ అంటాను. ఈసారి కోపం బాగా, ఇది రమేష్ గారి పనే ఉన్నట్టుంది. అబ్బా రమేష్ గా, ఓరి పోడా, తీట పోడా, ఆగు.
నీకు దొరుకుతాడా? అప్ప ముద్దుకు ముద్దే ఉన్నాడు. నువ్వు నాకేమన్నా తిండి పెడుతున్నావురా? ఆగుబే ఆగు. నీకు దొరుకుతాడా? మల్లిగా, ఓరి మల్లిగా. ఏంటే పెద్దనైనా? అబ్బో ముసలోడి ఇంటికి వచ్చింది కదా. ఏందే పెద్దనైనా ఇంటి వచ్చి నువ్వు దా ఇంట్లో దగ్గర ఏమిటా కచ్చడం? ఏమప్పో ఏం కొడుకును కన్నారా? అయ్యో ఏమైందే? మా పొరడిగిట్లే ఏమన్నా అన్నాడా? ఏంది ఇంత భయం? లేదు మన లేదు, ఊరందరిని పరిచయం చెప్తాడు. లేక లేక ఉట్టి నేను గావరం చేస్తే లేని పొన్నులు లేవట. అరే తినే కాడ తాయి కాడ గావరం, ఇవేం పిచ్చి పనులరా? పెద్దనాయన ఏమనుకోకే, కొద్దిగా ఏమనుకో. అరే ఏమనుకోక ఏందిరా? తాత అంటాడు కోసి విక్తాడు, తాత అంటాడు కోసి విక్తాడు. అరే ఈ తువ్వండి రావాలంటే భయం అవుతుంది నాకు. నువ్వేమనుకోక పెద్దనైనా, ఇలా వన్ శాపం రాకినా రాక్తా, వన్ దౌడ శక్తి ఇర కొడతా. నువ్వేమనుకోక, వాని కొడితే మారారా? రోజు బడికి తోలుండ్రి, ఇన్ని బొమ్మలు కొనియనరా. బడికి పోతే చదువు వస్తుంది, బొమ్మలతో ఆడుకుంటే ఈ పిచ్చి పనులని మర్చిపోతారా? ఇక గట్లనే ఎత్తిన పెద్దనైనా, నువ్వైతే ఏమనుకోకు, ఇక నువ్వేం మనసులో పెట్టుకోకు. అరే రమేష్గా ఆవు కొడుకునే వస్తానా. ఈ బొమ్మలతో ఆడుకో, ఎవరి జోలుకోకపోడా. బొక్కలు బొక్కలు ఇస్తా మళ్ళా, చాప పొట్లు వేసినట్టు లేవాలి. అబ్బగిడి మంచుకుంది, ఇవన్నీ ఇవ్వద్దు, ఇక దీంతో ఆడుకుంటా. ఎక్కే బడకాలు ఎక్కువ, దిగే బడకాలు దిగురి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కే బడకాలు ఎక్కువ, దిగే బడకాలు దిగురి, ఆటో ఎక్కువసేపు ఆగది. బొమ్మలతో ఆడుకుని మాట్లాడిన మర్చిపోతామంటే మళ్ళా మొదటికి వచ్చినావురా? నీకు బొమ్మలు అర్థం వద్దు, ఆటుపోయిన పెడతా. అబ్బా కొడుకో సారతాను. నమస్కారం సార్. నమస్తే. కూసారు ఇగో సారా చెండ్లే, సారా చెండ్లే. ఏంటి సార్ గిట్లా వచ్చారు? మీ అబ్బాయిని ఎందుకు దొలుస్తారు బడికి? నేను అందుకే వచ్చినా. ఏ ఇకాంచెల్ రోజు దొలుతాం సార్. ఎప్పుడు వచ్చినా అదే మాట చెప్తాను. ఏ తోలిస్తాం సారు. నువ్వు అమాస కోసారి పుణ్యానికి ఒకసారి తోలితే ఏం చదువుతుంది? ఏ ఈకాంచెల్ రోజు దొలుతాం సార్. ఊరంతా మీ వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఏగా ఊరంతా మావారు తెలుసు కదా సార్, అందుకే మాట్లాడుకుంటారు. ఇప్పటి నుంచి అయినా రోజు బడికి తోలింది? ఏ లేదు సార్, ఈకాంచెల్ రోజు దొలుతాం సార్. ఎటువంటి ఇప్పుడు లేడా? ఎటువైంది దుకాణాలకు వెండు, పిపరెంట్ కొనుకొచ్చుకుంటా అంటే నేను వెళ్ళా. ఇప్పటి నుంచి రోజు దోలండి మరి. దొలుతాం సార్, రోజు దోలుతాం. పోరీ పంపిస్తాం సార్, రోజు పంపిస్తాం సార్. ఇక నేనే తీసుకొచ్చి బల్లె దించిపోతాను. మంచిది. అరే రమేష్ దారా, ఇక సార్ వేయండి, దా ఆడుకోకూడక. ఇక నేను వండుకుంటా లేకపోయాను. లక్ష్మి, ఓ లక్ష్మి ఆగో, ఇంట్లో ఉన్నదా లేదా? ఇది గిన్నెని మంచినీళ్ళి. ఏమోరడాది మెల్ల విలువరాదా? ఇగో నోటి నిండా లక్ష్మి అని పిలితే నీకు ఓరినట్టు కనిపిస్తున్నా? కోయిల వాడినట్టున్నది. ఇవి రంజన్లే కావా బిందలే? ఏవో ఓటి తాగు. రంజన్ కొనుకైతే రంజన్లో పోయలేదు. ఏంది అవ్వా ఈ పూరంతో గోసేపాడైనా ఊళ్ళెళ్ళన్నీ తీసుకొచ్చి తలక ఎంత ఖరాబ్ చేస్తాడు. ఎట్లా మారుతాడో, ఎట్లా మారుతాడో.
అప్పుడేమో పిల్లలు లేరని బాధపడతామి, వీడేమో లేక లేక పుట్టిండని గావరం చేస్తే లేని పోని లొల్లు తీసుకురావట్టే వీడు. గావరం చేయక గావరం చేయకని తిన్నావా? ఎవరైనా కొట్టచ్చినా సంబరపడతావి, తిట్టచ్చినా సంబరపడతావి, అట్లా చేయద్దు బిడ్డ అని ఎప్పుడన్నా చెప్పినావా? నన్ను అంటానో కానీ మరి నువ్వేనా నన్ను చెప్పినావానే అట్లా చేయద్దు కొడక అని. వీళ్ళు ఏందో లొల్లి పెట్టుకుంటారు, ఎందులా లొల్లి పెట్టుకుంటారు బాగా. ఏం లొల్లి మీది? ఏం చెప్పంటావు కనకక్క, పోరంతో లేని పోని గోసైతంది. అడుగు కనకక్క, గోసె ఎందుకైతుందో అడుగు, దాన్ని అడుగు. నేను ఒక మాట అంట, మీరిద్దరు ఏమనుకోవద్దు. మీరు పొలగాని ముందు అడ తిట్టుకున్నాడు మంచిదా? అవి నేర్చుకుంటాండు మందిని అంటాడు. ఆ పొలగాని ముంగట మీరు లొల్లి పెట్టుకోకుర్రి. ఏమో కనకక్క, మరి రాత ఎట్లుంటే గట్లయితుంది. అవు కానీ ఎందుకు వచ్చినావు కనకక్క? రేపు పత్తి కలవత్తావని వచ్చిన. రేపా? ఆ అత్త సరే. అబ్బా కూడా కళ్ళు కనిపించలేవురా? అబ్బా దెబ్బదాకి పాడే, నరానికి దాకినట్టునది, ఉబ్బినే ఉబ్బింది పో. కళ్ళు కనిపించలేవురా పోడా, బొక్కకు దాకినట్టునది. అబ్బా ఇవ్వలేమని అన్నావా? ఇవ్వలేమనిలే, ఇవ్వాల జోలు కోకు పోను. మళ్ళీ ఇవ్వాలన్న కొట్టినవి తిట్టినవని తెలిసింది అనుకో, సాపపొట్లు వేసినట్లు ఎత్తది బిడ్డ. నా కిరివి తిరిగితే మళ్ళీగా నా సంగతి నీకు తెలియదు బిడ్డ. శాంతి, తిడితే కొడితే మారుతారా పిల్లగాళ్ళు? నడివేంది కట్టేవే నువ్వు. ఇగో గీగావరమే గీగావరమే అద్దంటాను ఇక నేను. ఆడు చేసే సాటాలు మంచిగానే ఉన్నాయి కానీ ఏదో బుద్ధి మాట చెప్పుకోవాలి కానీ. బుద్ధి మాట చెప్తే ఆడు ఇంటాడట, మంచి మాటతో ఇంటాడా? నాలుగు అర్థనే కానీ తెలుస్తానికి. బిడ్డ సాపపొట్టు సాపపొట్లు వేసినట్లు లేవాలి ఏమనుకుంటానో నువ్వు? ఇవాళ ఎవరన్నా ఇంటికి రావాలి, నీ సంగతి తెలుస్తుంది నాకు. నాన్న ఏందిరా ఏకాంతలు? ఎవ్వల జోలుకోను, ఎవలని తిట్ట, ఎవలని కొట్ట. నాన్న ఇంకా ఆటో అయ్యావా? ఆడుకుంటా ఆడుకుంటా. నాకు కావాల్సింది కదే కాదురా, నువ్వు ఎవరని తిట్టకుండా ఎవరం కొట్టకుండా మంచుకుంటే గంతకంటే నాకేం కావాలి. ఆడుకో, ఆడుకో కానీ ఇక మంచిగా ఆడుకో బిడ్డ. ఇక మంచిగా ఆడుకో, ఎవ్వలేవా నాకు, మంచిగా ఆడుకో కొడుక. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగండి. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. నా కొడుకు మారింది పో. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవ్వరకేవో బాట కావ్యాబట్టి నా ఆటో ఆటకు మీద మూడు రోజులది. బ్రర్.